ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిట చేర్చడంలో వాలంటీర్ల సేవ అమోఘం అని రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కమిషనర్ కృష్ణలు అన్నారు. గురువారం ఎమ్మిగినూరు పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో వాలంటీర్ల ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 390 మందికి సేవామిత్ర, 5గురికి సేవారత్న, इधर की सेवा वज्र पुरस्कार आनंददायक गत प्रभुत्वं पथकालनु कमिटीलकु अप्पगिंची दोपिडीदारुलु तेरिचारनि अन्नारु. प्रस्तुतं वालंटीर्ल व्यवस्थ प्रपंचव्याप्तंगा मन्ननलु पोंदुतुंदनि अन्नारु. अभिवृद्धि अनेदि निरंतर प्रक्रिया अनि अन्नारु. वालंटीर् व्यवस्थतो अविनीति लेनि पालन कोनसागुतुंदनि अन्नारु. नेरुगा प्रजल वद्दकु संक्षेम पथकालनु मुंगिटकु तेच्चिन घनत मन प्रभुत्वानिदेनि अन्नारु. कुलालकु मतालकु राजकीयालकु वर्गालकु अतीतंगा पथकालु అమలు చేస్తున్నామని అన్నారు. కరోనా కల్లోలంలో కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. సేవామిత్ర అవార్డులు పొందిన వాలంటీర్లకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్రాని మీకోసం మీరు పని చేస్తున్నందుకు ముఖ్యంగా ఈ రోజు సీఎం గారి ఉద్దేశం ఏమిటంటే అవినీతి లేకుండా ప్రతక పథకం ప్రతక ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మిమ్మల్ని నియమించారని మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయం కూడా. అలాగే వార్డ్ సచివాలయాలు వాలంటీర్లు మీకు మధ్య సఖ్యత లేదని అలాంటివి బయటికి రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా మీరిద్దరు సమన్వయంతో పనిచేసి ముందుకు పోయి అక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి ఇక్కడ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి అయితేనే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సభాముఖంగా మీకు కోరుకుంటున్నా. గత సంవత్సరం కూడా నిర్వహించుకున్నాం వాలంటీర్లకి విశిష్ట సేవా పురస్కారాలు. దాంట్లో వాలంటీర్లు ఏ విధంగా పనిచేశారనేది బట్టి మేమే పనితనాన్ని బట్టి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర ఈ విధంగా మూడు రకాలుగా డివైడ్ చేశారు. ఆ మూడు రకాలుగా డివైడ్ చేసిన వాళ్ళ దాంట్లోనే గతంలో జరిగిన మీటింగ్ కూడా చెప్పాము. మనకు ఎక్కువ భాగం సేవా వజ్ర రావాలి, ఆ విధంగా మీరు కృషి చేయాలి అని గత సంవత్సరం నిర్మించినటువంటి సమావేశంలో మీకు అందరికి కూడా సూచించడము కోరుకోవడం జరిగింది. అయినా కూడా మనకి 391 మందికి సేవామిత్ర, 5గురికి సేవారత్న, 2 సేవా వజ్ర. పోయిన సంవత్సరం సేవా వజ్ర లేవు మనకి, కానీ ఈ సంవత్సరం సాధించినారు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. రెడ్డి గారిని ఆయన పాదయాత్ర చేసే టైంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఆయన మీ దగ్గర అంటే ప్రజల దగ్గర నేర్చుకున్నప్పుడు ఆయనకి వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ అనేది. ఆయన వచ్చి బిగ్గెస్ట్ హెల్ప్, ఆయనకి మీరు రుణపడి ఉండాలా. ఐ నో ఇది శాలరీ కోసం కాదు, మీది వచ్చి సెల్ఫ్లెస్ సర్వీసెస్ అని నాకు కూడా తెలుసు. బట్ అందరికీ వచ్చే ఒక ఉద్యోగం, మీకు ఒక రెస్పెక్ట్, సెల్ఫ్లెస్ సర్వీసెస్ అనేది మీరు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ వచ్చి ఒక అవకాశం ఇచ్చినారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అట్లే వచ్చి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మీరు అందరు కలిసి ఆయనకు